ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దామోదరుడు అనే పేరుతో విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందటానికి, సర్వ పాపాలను పటాపంచలు చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులను పాటించాలని స్కంద పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. స్కంద పురాణంలో చెప్పబడినటువంటి ఆ కార్తీక విధులను మనం పరిశీలించినట్లయితే, తటాకాయుత నిర్మాణం అశ్వత్థారోపణం శతం కోటయః కూపవాపీనాం క్రమానందన పాలనాత్ బ్రహ్మప్రతిష్టా పుణ్యస్య కలాం నార్హంతి షోడశీం అంటుంది స్కంద పురాణం. అంటే స్కంద పురాణంలో కార్తీక మాసంలో బ్రాహ్మణ పుత్రుడి ఉపనయనమునకు అవసరమైన ధనాన్ని ఇవ్వటం ద్వారా ఎటువంటి ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. తటాకాయుత నిర్మాణం అశ్వత్థారోపణం శతం, 10,000 తటాకములు నిర్మించినటువంటి పుణ్యఫలము, 100 రావి చెట్లను నాటించినటువంటి పుణ్యము, కోటయః కూపవాపీనాం క్రమానందన పాలనాత్ అనేక నూతులు, దిగుడు బావులు 100ల సంఖ్యలో తవ్వించినటువంటి పుణ్యము, 100 తోటలను నిర్మించినటువంటి పుణ్యము, వీటన్నిటికంటే బ్రహ్మప్రతిష్టా పుణ్యస్య కలాం నార్హంతి షోడశీం అంటుంది. అంటే ఒక బ్రాహ్మణ పుత్రుడి ఉపనయనముకు అవసరమైనటువంటి ధనాన్ని అందింపజేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఒక బ్రాహ్మణ పుత్రుని ఉపనయనమునకు అవసరమైన ధనాన్ని మనం అందింపజేయగలిగినట్లయితే ఆ పుణ్యంలో 16వ వంతు కూడా ఇన్ని రావి చెట్లను నాటించినటువంటి పుణ్యము, ఇన్ని తటాకములను తవ్వించినటువంటి పుణ్యము సరితూగవని స్కంద పురాణంలో వర్ణించటం జరిగింది. అందువల్ల పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణ ఉపనయనము కోసం ధనాన్ని దానంగా ఇచ్చినట్లయితే శ్రీ మహావిష్ణువు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దే భానువాసరే సోమసూర్యోపరాగేచ ఊర్జేన నిశిభోజనం అంటుంది స్కంద పురాణం. అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దే భానువాసరే, ఈ కార్తీక మాసంలో అమావాస్య తిథి నాడు, పౌర్ణమి తిథి నాడు, ఆదివారము నాడు సోమసూర్యోపరాగేచ సూర్యచంద్ర గ్రహణములయందును రాత్రి సమయంలో భోజనాన్ని స్వీకరించరాదు, ఊర్జేన నిశిభోజనం అంటుంది స్కంద పురాణం. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎవరైతే అమావాస్య తిథి నాడు, పౌర్ణమి తిథి నాడు, ఆదివారము నాడు, పితృదినములయందు సూర్యచంద్ర గ్రహణములు ఉన్న సమయంలో రాత్రి సమయంలో భోజనాన్ని స్వీకరించకుండా ఉంటారో వారు కార్తీక మాస పుణ్యాన్ని విశేషంగా పొందవచ్చని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అలాగే ఈ కార్తీక మాసంలో 7 రకములైనటువంటి విధులను నిర్వహించరాదని కూడా స్కంద పురాణం మనకు తెలియజేస్తుంది. ఆ 7 రకములైనటువంటి విధులను మనం పరిశీలించినట్లయితే, తస్మాద్ విచార్య యత్నేన కార్తీక వ్రతమాచరేత్, బాగా ఆలోచించి విచారించి కార్తీక వ్రతమును ఆచరించాలి. ఈ కార్తీక వ్రతమును ఆచరించే సమయంలో 7 రకములైనటువంటి విధులను నిర్వహించరాదు అని స్కంద పురాణం తెలియజేస్తుంది. ఆ 7 రకములైనటువంటి విధులను మనం పరిశీలించినట్లయితే, తైలాభ్యంగం దివాస్వప్నం తథావై కాంస్య భోజనం. మొదటిది తైలాభ్యంగం, అంటే తలంటుకొని స్నానాన్ని ఆచరించటం. రెండవది దివాస్వప్నం, అనగా పగటిపూట నిద్రించటం. మూడవది కాంస్య భోజనం, అనగా కంచు పాత్రలో ఆహారాన్ని స్వీకరించటం. శఠాన్నిద్రాం గృహే స్నానం నిషిద్ధే నిశిభోజనం. నాలుగవది శఠాన్నిద్రాం, మఠాన్న భోజనం స్వీకరించటం, మఠంలో నిద్రించటం. ఐదవది గృహమునందు స్నానము, సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో గృహంలో స్నానాన్ని ఆచరించరాదు, నదీ తీరములయందు మాత్రమే స్నానాన్ని ఆచరించాలి. నిషిద్ధే నిశిభోజనం, నిషిద్ధ రోజులలో రాత్రి సమయంలో భోజనాన్ని స్వీకరించరాదు. ఇది ఆరవది. ఏడవది వేదశాస్త్ర వినిందాంచ, వేదశాస్త్రములను ఎట్టి పరిస్థితుల్లో దూషించరాదు. కార్తీకే సప్తవర్జయేత్, కార్తీక మాసంలో ఎవరైతే ఈ 7 విషయములను విసర్జిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రులవ్వచ్చని మనకి స్కంద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే
ప్రాతకాలంలో నదీ స్నానాన్ని చేస్తూ శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం ఆలయంలో దీపాలను వెలిగిస్తూ ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేసేవారెవరైనా సరే ఈ 7 విధులను తప్పనిసరిగా విసర్జించాలి అని మనకు పురాణాలలో వర్ణించడం జరిగింది. మొదటిది తలంటు స్నానం, రెండవది పగటిపూట నిద్ర, మూడవది కంచు పాత్రలో భోజనాన్ని స్వీకరించటం, నాలుగవది మఠాన్న భోజనం, ఐదవది గృహమునందు స్నానాన్ని ఆచరించటం, ఆరవది నిషిద్ధ దినములలో రాత్రి భోజనాన్ని స్వీకరించటం, ఏడవది వేదశాస్త్రములను దూషించటం. ఈ 7 విధి విధానాలను విసర్జించటం ద్వారా కార్తీక వ్రతాన్ని ఆచరించిన పరిపూర్ణమైన శుభ ఫలితాలను చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైన విధి విధానాలతో భోజనాన్ని స్వీకరించటం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావు. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైన విధి విధానాలతో భోజనాన్ని స్వీకరించటం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. ఆ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే యహ కార్తీకే మాసే చతుర్దశ్యాం పితృనుద్దిశ్య భక్తితః బ్రాహ్మణం భోజయేద్దానం ప్రీణంతి పితరో అఖిలాహ అంటుంది స్కంద పురాణం. అనగా ఈ కార్తీక మాసంలో చతుర్దశి తిథి నాడు పితృదేవతల ప్రీతి కోసం బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లయితే పితృదేవతలు తృప్తి చెందుతారు. ఆ తర్వాత మనం భోజనాన్ని స్వీకరించాలి. ఎవరైతే ఈ కార్తీక మాసంలో వచ్చే చతుర్దశి తిథి నాడు పితృదేవతల ప్రీతి కోసం బ్రాహ్మణులకు భోజనం పెడతారో వాళ్ళ గృహంలో పితృదేవతలు ఆనందించి పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించటానికి, చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో వచ్చే చతుర్దశి తిథి నాడు పితృదేవతలను స్మరించుకుంటూ ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టండి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో బ్రహ్మాంశక సముద్భూతే పాలాశేయస్తు భోజనం కురియాత్ కార్తీక మాసేతు విష్ణులోకం ప్రయాస్యతి అంటుంది స్కంద పురాణం. అనగా బ్రహ్మాంశక సముద్భూతే పాలాశేయస్తు భోజనం, సాక్షాత్తు బ్రహ్మదేవుడి అంశాస్వరూపముతో పుట్టిన మోదుగ ఆకు విస్తరిలో ఈ కార్తీక మాసంలో భోజనాన్ని స్వీకరించాలి. అలా మోదుగ ఆకులతో కుట్టినటువంటి విస్తరిలో కార్తీక మాసంలో భోజనాన్ని స్వీకరించినట్లయితే కురియాత్ కార్తీక మాసేతు విష్ణులోకం ప్రయాస్యతి, సాక్షాత్తు విష్ణులోకాన్ని చేరతారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ఈ కార్తీక మాసంలో మోదుగ ఆకులతో కుట్టబడినటువంటి విస్తరిలో ఒక్కసారైనా భోజనాన్ని స్వీకరించండి. ఇలా చేస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో అశ్వద్ధరూపీ భగవాన్ వటరూపీ సదాశివ తస్మా సర్వప్రయత్నేన కార్తీకే అశ్వద్ధమర్చయేత్ అంటుంది స్కంద పురాణం. శ్రీ మహావిష్ణువు రావి చెట్టు రూపంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాడు కనుక పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీకే అశ్వద్ధమర్చయేత్ అశ్వద్ధ వృక్షం రావి చెట్టుకు పూజను నిర్వహించండి. రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టును సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవటం ద్వారా ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు కృపకు ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక మాసం అంటేనే దీపారాధనలకు చాలా అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు. కృత్తికాగ్నిర్దేవత, కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఉన్న ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపాలను వెలిగిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులై జన్మ జన్మాంతర పాపాలను పటాపంచలు చేసుకోవచ్చు. అందుకే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో వశిష్ఠ మహాముని జనకుడికి వివరించాడని పురాణాలలో వర్ణించడం జరిగింది. కార్తీక మాసంలో దీపారాధన చేసే సమయంలో మనం పాటించవలసినటువంటి నియమాలను, దీపారాధన చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో ఆ విశేషాంశాలను మనం పరిశీలించినట్లయితే స్త్రీయోవా పురుషోవాపి కార్తీకే కేశవాగ్రత స్వశక్త్యాచ అర్పయే దీపం సర్వపాప విముక్తయే అంటుంది శాస్త్రం. అనగా ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే స్త్రీయోవా పురుషోవాపి కార్తీకే కేశవాగ్రత, కార్తీక మాసంలో కేశవుడు
ఆ శ్రీమన్నారాయణుడి సమక్షంలో స్త్రీలు కానీ పురుషులు కానీ దీపాన్ని వెలిగించినట్లయితే స్వశక్త్యాచార్పయే దీపం సర్వపాప విముక్తయే. మీకున్నటువంటి సర్వపాపాలు పటాపంచలు చేసుకుని శ్రీ మహావిష్ణువు కృపకు చాలా సులభంగా పాత్రులు కావచ్చు. అందువల్ల కార్తీక మాసంలో కేశవ కేశవ దామోదర దామోదర అనే నామాలు జపిస్తూ విష్ణుమూర్తి దగ్గర దీపారాధన చేయండి. విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శించి స్వామి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక మాసంలో వెలిగించే నందాదీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉందని వశిష్ఠ మహాముని జనకుడికి వివరించాడు. ఆ నందాదీప ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే నందాదీపంతు కార్తీక్యాం అర్పయేత్ విష్ణు మందిరే తత్ఫలస్య చ మర్యాద బ్రహ్మణాపిన శక్యతే అంటుంది స్కంద పురాణం. కార్తీక మాసంలో విష్ణుమూర్తి సన్నిధిలో ఎవరైతే నందాదీపాన్ని వెలిగిస్తారో ఆ నందాదీపాన్ని వెలిగించటం వల్ల కలిగేటటువంటి పుణ్యాన్ని వివరించటం సాక్షాత్తు బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదని, అంతటి అమోఘమైనటువంటి పుణ్య ఫలితం నందాదీపాన్ని వెలిగిస్తే కలుగుతుందని మనకి పురాణాలలో వర్ణించటం జరిగింది. నందాదీపము అంటే అఖండ దీపం అని అర్థం, ప్రత్యేకమైనటువంటి పర్వదినములలో వెలిగించేటటువంటి దీపం అని అర్థం. ఈ నందాదీప విశిష్టతను, నందాదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఆ విధి విధానాన్ని మనం పరిశీలించినట్లయితే నస్యేదే తద్యదా రాజన్ వ్రతోభ్రష్టో అభిజాయతే తిలవ్రీహి సమాయుక్తం మునిపుష్పై సమన్వితం నందాదీపం విధానేన కార్తీక్యాం విష్ణవే అర్పయేత్ అంటుంది పురాణం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే నస్యేదే తద్యదా రాజన్ వ్రతోభ్రష్టో అభిజాయతే అనగా కార్తీక మాసంలో నందాదీపాన్ని వెలిగించినప్పుడు అది త్వరగా కొండెక్కినట్లయితే కార్తీక వ్రతానికి భంగం వాటిల్లుతుంది. తిలవ్రీహి సమాయుక్తం మునిపుష్పై సమన్వితం, కార్తీక మాసంలో నందాదీపాన్ని వెలిగించే సమయంలో ఆ నందాదీపం దగ్గర అవిసె పుష్పములను ఉంచాలి. కొద్దిగా తిలలు ధాన్యము కలిపి నందాదీపమును వెలిగించాలి. నందాదీపం విధానేన కార్తీక్యాం విష్ణవే అర్పయేత్. ఈ విధంగా ఎవరైతే కొద్దిగా అవిసె పువ్వులను ఉంచి తిలలతో ధాన్యముతో నందాదీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. నందాదీపము అనగా ప్రత్యేకమైనటువంటి పర్వతిథులలో, ఏకాదశి ఇటువంటి పర్వతిథులలో, పౌర్ణమి ఇటువంటి పర్వతిథులలో మనం శ్రీ మహావిష్ణువు ముందు దీపాన్ని వెలిగించి అది అఖండంగా వెలిగేటట్లుగా మనం చూసినట్లయితే దాన్ని నందాదీపము అనే పేరుతో పిలుస్తారు. అలా ఏకాదశి పౌర్ణమి తిథుల నాడు శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కకుండా అఖండంగా వెలిగేటట్లుగా చూసినట్లయితే దాన్ని నందాదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ నందాదీపాన్ని వెలిగించినప్పుడు తప్పనిసరిగా ఆ నందాదీపం దగ్గర అవిస పుష్పములను ఉంచాలి. అలా వీలు కాని పక్షంలో కొద్దిగా తిలలు అంటే నువ్వులను కానీ ధాన్యాన్ని కానీ ఆ నందాదీపం దగ్గర ఉంచాలి. అలా ఉంచినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వారా సర్వ పాపాలు పటాపంచలు చేసుకుని ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నందాదీపాన్ని ఏ ఏ తిథులలో వెలిగించాలంటే ప్రత్యేకమైనటువంటి పర్వతిథులలో వెలిగించాలి. సాధారణంగా ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. నెల రోజులు కార్తీక మాసంలో దీపాలను వెలిగించలేని వాళ్ళెవరైనా సరే ఏ ఏ తిథులలో కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే ఈ మాసం మొత్తం దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుందో కూడా స్కంద పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. ఆ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే దీపార్పణేహి అసక్తేశ్చేత్ మాసమేకం నిరంతరం దినత్రయేషు వా కార్యం కార్తీకే రాజసత్తమ ద్వాదశ్యాం పౌర్ణమాస్యాంచ చతుర్దశ్యాం మహామతే అంటుంది స్కంద పురాణం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే దీపార్పణేహి అసక్తశ్చేత్ మాసమేకం నిరంతరం, ఈ మాసం మొత్తం కూడా దీపాలను వెలిగించటానికి అసక్తత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మాసం మొత్తం దీపాలను వెలిగించలేని వాళ్ళు ఎవరైనా సరే దినత్రయేషు వా కార్యం కార్తీకే రాజసత్తమ, కార్తీక మాసంలో కేవలం 3 రోజులు దీపాలను వెలిగించినట్లయితే ఆ 3 రోజులు దీపాలను వెలిగించడం ద్వారా
ఈ మాసం మొత్తం దీపాలను వెలిగించిన ఫలితం కలుగుతుందని వశిష్ఠ మహాముని జనకుడికి వివరించాడు. ఆ మూడు రోజులు ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే ద్వాదశ్యాం పౌర్ణమాస్యాంచ చతుర్దశ్యాం మహామతే. ఈ కార్తీక మాసంలో ద్వాదశి తిథి ఉన్న రోజు, చతుర్దశి తిథి ఉన్న రోజు, పౌర్ణమి తిథి ఉన్న రోజు, ఈ మూడు తిథులు ఉన్న రోజులలో దీపాలను వెలిగించినట్లయితే మాసం మొత్తం దీపాలను వెలిగించిన విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. నెల రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ మూడు తిథులలో దీపాలు వెలిగించండి. మాసం మొత్తం దీపాలను వెలిగించినటువంటి విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. దీపదో లభతే విద్యాం, దీపదో లభతే శృతం, దీపదో లభతే చ ఆయుః, దీపదో లభతే దివం అంటుంది స్కంద పురాణం. దీపదో లభతే విద్యాం, ఎవరైతే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు విద్యలలో విశేషంగా రాణించవచ్చు. దీపదో లభతే శృతం, ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించినట్లయితే సమస్త శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. దీపదో లభతే చ ఆయుః, ఎవరైతే ఈ కార్తీక మాసంలో దీపాలను విష్ణువు ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తారో వాళ్ళు ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవచ్చు. యమధర్మరాజు అటువంటి వారిని దర్శించడానికి కూడా భయపడతాడు. దీపతో లభతే దివం అంటే ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించినట్లయితే సమస్త సంపదలను పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉన్నట్లుగా పురాణాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఇహలోకంలో సర్వ సంపదలు పొందటానికి, విద్యా సంబంధమైన విషయాలలో విశేషంగా రాణించటానికి, సర్వశాస్త్రములు అధ్యయనం చేసినటువంటి ఫలితాన్ని పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కార్తీక మాసంలో విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించండి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైన విధి విధానాలతో దీపాలను వెలిగించి దీపదానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో దీపాలను ఎలా వెలిగించాలో, వెలిగించిన దీపాలను ఎలా దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చో కూడా స్కంద పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. ఈ కార్తీక మాసంలో విష్ణు ప్రీతి కోసం దీపాలను ఎలా వెలిగించాలి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే స్కంద పురాణంలో మనకి ఎలా వివరిస్తున్నారంటే, తూలం సంశోధ్య విధిన వర్తిం కృత్వా ప్రయత్నతః శాలిపిష్టేన తత్పాత్రం గోధూమేనాథవాన్ రూప. సాక్షాత్తు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ కార్తీక మాసంలో అసలు దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. తూలం సంశోధ్య విధిన వర్తిం కృత్వా ప్రయత్నతః అనగా, పత్తిని తీసుకొని ఆ పత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి ఒక ఒత్తిలాగా తయారు చేయాలి. ముందుగా ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా పైడి ప్రత్తి అని ఉంటుంది, ఆ పైడి ప్రత్తిని తీసుకొని ఎటువంటి ధూళి లేకుండా చక్కగా విడదీసి ఒత్తుల్లాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నాక శాలిపిష్టేన తత్పాత్రం గోధూమేనాథవాన్ రూప అనగా, బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదలాగా తయారు చేయాలి. బియ్యపు పిండిని లేదా గోధుమ పిండిని కొద్దిగా నీటిలో కలిపి చక్కగా ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కార్తిక్యాం కారయేద్ భక్త్యా ఘృతవర్తి సమన్వితం ఘృతపూరిత తత్పాత్రం వహ్నిజ్వాల నియోజితం అంటుంది స్కంద పురాణం. అనగా ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, కార్తిక్యాం కారయేద్ భక్త్యా ఘృతవర్తి సమన్వితం, ఘృతం అంటే ఆవు నెయ్యి, మనం తయారు చేసుకున్నటువంటి ఒత్తిని చక్కగా ఆవు నెయ్యితో తడపాలి. ఘృతపూరిత తత్పాత్రం వహ్నిజ్వాల నియోజితం, మనం తయారు చేసుకున్నటువంటి గోధుమ పిండితో తయారు చేయబడిన లేదా బియ్యపు పిండితో తయారు చేయబడిన ఆ ప్రమిదలో కూడా ఆవు నెయ్యిని పోయాలి. అలా ముందుగా పైడి పత్తిని తీసుకొని ఎటువంటి ధూళి లేకుండా చక్కగా మనమే స్వయంగా ఒత్తులు తయారు చేసుకోవాలి. అలా ఒత్తులు తయారు చేసుకున్న తర్వాత బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ కొద్దిగా నీటిలో కలిపి ప్రమిదలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా ప్రమిదను తయారు చేసుకున్నాక ఆ ఒత్తిని ఆవు నెయ్యిలో తడపాలి. మీరు తయారు చేసుకున్నటువంటి ఆ బియ్యపు పిండి ప్రమిదను
లేదా గోధుమ పిండి ప్రమిదను తీసుకుని దానిలో ఆవు నెయ్యి పోయాలి. ఈ వత్తిని ఉంచి అగ్నితో దీపాన్ని వెలిగించాలి. ఇలా కార్తీక మాసంలో మనం స్వయంగా ప్రమిదను తయారు చేసుకుని దీపాన్ని వెలిగించినట్లయితే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చని సాక్షాత్తు వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తున్నాడు. అలా దీపాన్ని తయారు చేసుకుని దీపాన్ని వెలిగించిన తర్వాత విప్రాయ వేద విదుషే పూజ్య భక్త్యా ప్రపాదయేత్ అంటుంది స్కంద పురాణం. ఆ దీపాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక బ్రాహ్మణుడిని పూజించి దానంగా సమర్పించాలి. ఇలా ఎవరైతే దీపదానం చేస్తారో వాళ్ళు అమోఘమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. దీపదానం సాధ్యం కాని పక్షంలో ఆ దీపాన్ని వెలిగించి మీ గృహం ముందు భాగంలో ఉంచుకోవాలి, లేదా దేవాలయ ప్రాంగణంలో, విష్ణు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. ఒక బ్రాహ్మణుడికి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా ఈ విధంగా దీపాన్ని తయారు చేసి చక్కగా పూజ చేసి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా కార్తీక మాసం 30 రోజులు దీపదానం చేస్తే అమోఘమైన పుణ్య ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే సాక్షాత్తు వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఏం వివరిస్తున్నాడంటే, ఏవం క్రమేణ రాజేంద్ర మాసమేకం నిరంతరం మాసాంతే రాజతం పాత్రం వర్తిం కృత్వా సువర్ణకం శాలిపిష్టస్య మధ్యస్థం కృత్వా పూజ్య నివేదయేత్ అంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడు. అనగా ఏవం క్రమేణ రాజేంద్ర మాసమేక నిరంతరం, ఈ విధంగా జనక మహారాజా ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలాగా తయారు చేసుకుని దానిలో చక్కగా ఆవు నెయ్యి పోసి పత్తితో తయారు చేయబడినటువంటి ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడిని పూజించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా 30 రోజులు కూడా గోధుమ పిండితో కానీ బియ్యపిండితో కానీ తయారు చేయబడిన ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. అలా 30 రోజులు పూర్తి కాగానే మాసాంతే రాజతం పాత్రం వర్తిం కృత్వా సువర్ణకం, మాసం చివరిలో అనగా 30వ రోజు కానీ 30వ రోజు పూర్తయిన తర్వాత కానీ వెండితో ఒక పాత్రను తయారు చేయించి బంగారంతో చిన్న ఒత్తిని తయారు చేయించుకోవాలి. అలా వెండితో పాత్రను తయారు చేయించుకొని బంగారంతో చిన్న ఒత్తిని తయారు చేయించుకొని శాలిపిష్టస్య మధ్యస్థం కృత్వా పూజ్య నివేదయేత్, గోధుమ పిండితో కానీ బియ్యపిండితో కానీ తయారు చేయబడిన ఆ ప్రమిద మధ్యలో ఈ చిన్న వెండి పాత్రను ఉంచి అందులో ఆ చిన్న బంగారపు ఒత్తిని వేసి ఆవు నెయ్యి పోసి బ్రాహ్మణుడికి దానంగా సమర్పించాలని సాక్షాత్తు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించినట్లుగా స్కంద పురాణంలో వర్ణించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ తయారు చేయబడిన ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి బ్రాహ్మణునకు దానంగా ఇవ్వండి. 30వ రోజు ఒక వెండి పాత్రను చిన్న దానిని తీసుకుని ఒక చిన్న బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి పోసి దాన్ని గోధుమ పిండితో తయారు చేయబడిన ప్రమిదలో ఉంచి బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వండి. ఎవరైతే ఈ విధంగా దీపదానం చేస్తారో వాళ్ళు జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా పటాపంచలు చేసుకోవచ్చు. ఇహలోకంలో సర్వ సంపదలు సిద్ధింపజేసుకోవటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి కార్తీకంలో చేసే ఈ దీపదానం విశేషంగా సహకరిస్తుంది. ఈ దీపాన్ని బ్రాహ్మణునికి దానంగా ఇచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ. ఈ శ్లోకం చదువుకుంటూ దీపాన్ని దానంగా ఇచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఏంటో, అలాగే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించేటప్పుడు దీపాన్ని దానంగా ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో, కార్తీక మాసంలో ఏ ద్రవ్యాలను దానంగా ఇస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో తర్వాతి భాగంలో పరిశీలిద్దాం. సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.